బీజేపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు బాలికలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీబుగ్గకు చెందిన ముగ్గురు బాలికలు, నేతాజీ నగర్ సూదికొండకు చెందిన ముగ్గురు యువకులు ఈ నెల 19న రాత్రి కోసంగిపురానికి వెళ్లారు. అక్కడ బర్త్డే వేడుకలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను మరో యువకుడు ఫోన్లో చిత్రీకరించాడు. మరునాడు అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలేంటి? బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కోసంగిపురంలో ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన శనివారం రోజు చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని పెద్ద మనుషుల సమక్షంలో ఏదైతే బాధితులు కేసు నమోదు చేయకుండా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే బర్త్డే పార్టీ కోసం కోసంగిపురం సమీపంలోని ముగ్గురు యువకులు బాలికలను వెళ్లి అక్కడ భోజనం చేసి కొంత మద్యం కూడా సేవించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మద్యం సేవించిన అనంతరం బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే దీన్ని ఓ యువతి ప్రతిఘటించి అనంతరం అయితే యువతి తప్పించుకొని వెళ్లిపోయింది. తర్వాత రోజు రాత్రి అయిపోయిన మరుసటి రోజు ఉదయం అయితే బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసేందుకు కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో ఈ నేపథ్యంలో ప్రధానంగా పోలీసులు కూడా కేసు నమోదు చేయకపోవడం, అయితే పెద్ద మనుషులు అయితే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆ ఘటనాస్థలానికి అయితే బాధితులు సరే ఓకే సునీల్.